నమస్కారం గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తలకపల్ రవి గారికి అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారం ఇప్పుడు జంగిల్ రాజు అని మెయిన్గా సార్ అంటున్నది ఇవాళ రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఎవరికైనా అభిప్రాయం కలుగుతుంది నిన్న ప్రొద్దుటూరులో జరిగినటువంటి ఇష్యూయే మనం చూసినట్లయితే మా పార్టీ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి సుబ్బయ్య గారు గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా అతని భావమర్దైనటువంటి బంగారు రెడ్డి వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి అరాచకాలని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇళ్ల పట్టాలు పంపిణీ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు ఏంటో మనం గత కొద్ది రోజులుగా మనం అందరం డిబేట్ చేస్తూ ఉన్నాం కొనుగోలులో ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి మెరకదోలే కార్యక్రమాలను ఎంత తినేశారు ప్రజల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తూ ఉన్నారు అన్నీ కూడా మనం ఆధారాలతో సహా మాట్లాడుకుంటూ ఉన్నాం మా పార్టీ కార్యాలయంలో మేము ఫోటో ఎగ్జిబిషనే పెట్టాం కాబట్టి మా పార్టీ నాయకులు తప్పనిసరిగా నిలదీస్తారు మీకు ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పాలి కానీ ఈ విధంగా అందరూ చూస్తుండగా ఎక్కడైతే మీరు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారో అక్కడే మీరు నరికి చంపేస్తారా ఇది ఆటవిక రాజ్యం కాక ఏంటి సార్ ఇది అంటే ప్రశ్నించిన వాళ్ళు మీరు చంపేస్తారా ఇదేనా ఇవాళ మీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇదేనా రాజ్యాంగం అమలవుతున్నటువంటి తీరు ఇదేనా ప్రజాస్వామ్యకి హక్కులు లేవా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇందాక రవి గారు చెప్తా ఉన్నారు అమరావతిలో జరిగినటువంటి పరిస్థితి అండి అనే ఒక మహిళని దళిత మహిళని రాళ్ళిసిరి కొట్టి చంపేస్తారా మీరు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడం మొన్న జరిగినటువంటి స్నేహాలతో అనంతపురంలో ఆ పాప పరిస్థితి ఏంటండి ఒక ఆడపిల్లలకి భద్రత లేదు వాళ్ళ రాష్ట్రంలో స్నేహలత తన పరిస్థితి ఏంటి గ్యాంగ్ రేప్ చేసేసి కృష్ణ పెట్రోల్ బోస్ తగలబెట్టేస్తారా మహిళల్ని ఒక పక్కనే దిశ చట్టం మహిళా హోంమంత్రి అది ఇది అని చెప్పి మాట్లాడేటువంటి ప్రభుత్వం మహిళలకు రక్షణ ఉందా ఈ రాష్ట్రంలో ఎంతమంది అత్యాచారాలు గురవ్వాలి సార్ ఇవాళ ఒక మహిళ మన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ బయటకు వెళితే క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఇవాళ ప్రాణాలు అరిచెత్తులో పెట్టుకుని కూర్చోవలసినటువంటి పరిస్థితి మరి దీన్ని ఆటవిక రాజ్యం కాక ఏమంటారు సార్ ఇవాళ తాడిపత్రిలో కత్తులు కటారులు తీసుకుని పోలీసు వాహనంలోనే వీళ్ళు ఇళ్లలోకి దూరిపోతారా ఇదా ఇక్కడ పో పోలీసులు మేము గట్టిగా మొన్నే ప్రశ్నించాం ఆ రోజున విజువల్స్ టీవీ లో దాదాపు గంట సేపు చూపించారు మీరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వెనకమాల పోలీస్ నుంచి కత్తులు మారణాయుధాలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారండి ప్రతిదానికి మేము షువ కేసులు పెడతాం షుమోటాగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్తారు కదా డీజీపీ గారు ఏ ఎందుకు తీసుకోలేదు శుభమోటాగా ఆధారాలు ప్రత్యక్షంగా కనపడుతుంటే ఇప్పటివరకు చర్యలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేమే తీసుకోకపోగా వైసీపీ ఎమ్మెల్యే పైన మా పార్టీ నాయకుల పైన మళ్ళీ తిరిగి కేసులు పెడతారు ఇదా న్యాయం కాబట్టి ఇటువంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇవాళ ప్రజలు చెప్తున్నారు ఇది ఒక ఆటవిక రాజ్యం జంగిల్ రాజ్యం అని చెప్పి ఇవాళ బలు బడుగు బలహీన వర్గాలు నిన్న ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు దళితులపైన ఎన్ని దాడులండి ఎంతమందిని పట్టణ పెట్టుకుంటారు మీరు వరుస వరుస క్రమంలో ఒక అబ్దుల్ సలాంకి ఇష్యూ ఏంటి లేదంటే దళితులపైన జరిగినటువంటి మారణకాండేంటి ఇవన్నీ చూసిన తర్వాత చెప్తూ ఉన్నారు ఇవాళ ఇళ్ల పట్టాల విషయంలో కాదు సార్ ప్రజల మిమ్మల్ని చీకొడతా ఉన్నారు ప్రజల మిమ్మల్ని చీకొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రులు ఎక్కడికి వెళితే అక్కడ నిలదీస్తా ఉన్నారు గట్టిగా మొన్న మీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిస్థితి ఏంటి ఇళ్ల పట్టాల పేరుతో ఇవాళ మా పార్టీ నాయకులు కాదు ప్రజలు చెప్తూ ఉన్నారు మంత్రి బుగ్గనకు ఇళ్ల పట్టాల సెగ ఏంటి సార్ ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడ మాకు ఈ స్థలాలు వద్దు మాకు ఈ స్థలాలు వద్దని పత్రాలు తిరిగి ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ లో నెల్లూరు జిల్లా మర్రిపాడి మండలం నందవరంలో వర్షపు నీటిలో మునిగినటువంటి నివాస స్థలాలు మాకు వద్దని చెప్పి మహిళలు అక్కడ ధర్నా కూర్చున్నారు ఇవే విషయాలు కదా మా సుబ్బాయి గారు ప్రస్తావించింది ఇవాళ ప్రజలు చెప్తున్నటువంటి అంశాలు ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత చెరువులో స్థలాల పట్టాలు ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు ఇది కదిరి నియోజకవర్గం అనంతపురం జిల్లాలో ఏం సమాధానం చెప్తారు సార్ వీటికి ఇవాళ ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా మారణ తెగబడతారా ఇది నూటికి నూరు శాతం ఆటవిక రాజ్యం అనుమానమే లేదు ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతోంది ఇవాళ ఐపీసీ సెక్షన్లు కాదు సార్ వైసీపీ సెక్షన్లు అమలవుతా ఉన్నాయి ఇవాళ ఐపీసీతో ఇండియన్ పీనల్ కోడ్తో పని లేదు వైసీపీ సెక్షన్లే మన చదువు వినిపిస్తూ ఉన్నాడు కదా అని విజయసాయి రెడ్డి గారు సెక్షన్లు చదివి వినిపిస్తా ఉన్నాడు ఆ సెక్షన్లు ఐపీసీ సెక్షన్లు కానీ న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయ మన చట్టాల్లో ఉన్నటువంటి ఏవి కూడా వైసీపీ నాయకులకు వర్తించవు కేవలం ప్రతిపక్ష పార్టీలు అనగదొక్కటానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు అయినా కూడా విజయ గారు పట్టాభి గారు పట్టాభి గారు పట్టాభి గారు లే పరిపాలించేటువంటి ప్రభుత్వము పాలకులే రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా ఏంటి ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకున్నారనుకున్నారు మీరు సహజంగా నేను పదే పదే అంటా ఉంటాను దాదాపు రెండు రోజులకోసారి అంశం వస్తుంది ఏ ప్రభుత్వం కూడా పరిపాలించే వాళ్ళు రాష్ట్రంలో మిగతా ఇవేమన్నా కానివ్వండి లాండ్ ఆర్డర్ బాగుంది అనేటువంటి దానికోసమే ప్రయత్నం చేస్తారు బట్ ఇటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందా ఎందుకు కోరుకుంటా ఉంది ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి ఒక ఫ్యాక్షనిస్టు తాను నివసించేటటువంటి ప్రాంతంలో తన అధికారాన్ని చలాయించుకోవటం కోసం ఎక్కడైనా కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక భయాన్ని సృష్టిస్తాడు ముందు ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి వాళ్ళు బయటకు వచ్చి ప్రశ్నించకుండా వాళ్ళలో ఒక భయం క్రియేట్ చేసి తను చేయాలని అక్రమాలు చేస్తుంటాడు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తూ ఉన్నారు ఒక ఫియర్ క్రియేట్ చేసినట్లయితే ఈయన చేసినటువంటి అక్రమాలు దర్జాగా చేసుకోవచ్చు ఈయన దోపిడీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు నిన్న చూసాం సోలార్ టెండర్లో లక్ష ఇరవై వేల కోట్లు దోపిడీకి తెగబడ్డారు విశ్వేశ్వర రెడ్డి అని ఒక బినామీని తీసుకొచ్చి లక్ష ఇరవై వేల కోట్లు సార్ ఎవడప్ప సొమ్ము సార్ ఇది లక్ష ఇరవై వేల కోట్లు ఎవరికి దోచిపెడతారు సార్ అంటే వీళ్ళ దోపిడీకి వీళ్ళ అక్రమాలకి వీళ్ళ దౌర్జన్యాలకి ప్రజలెవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాకూడదు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరు మాట్లాడకుండా తప్పుడు కేసులు పెట్టి ఒక భయాన్ని సృష్టించి వీళ్ల దోపిడీని దుర్మార్గాల్ని సాగించుకుంటా ఉన్నారు దానికి అత్యంత దురదృష్టకరం ఇవాళ పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఇట్ ఈస్ వెరీ సాడ్ విజయ్ గారు ఈ రకంగా పోలీసులు ఈ విధంగా దిగజారిపోవటం అనేది కూడా చాలా దురదృష్టకరం ఒక ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి ఈ విధంగా దౌర్జన్యాలు తెగబడుతుంటే ప్రజల్ని కాపాడాల్సినటువంటి పోలీసులే దగ్గరుండి తమ సహకారాన్ని అందిస్తూ ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దుర్మార్గం కోట ఉండదు విజయ్ గారు ఓకే మీరు సోలార్ గురించి మాట్లాడతాను సోలార్ టెన్నర్ గురించి నేను కూడా మీరు